నమస్తే. నగరాల విశేషాలేంటి, నగరవాసుల సమస్యలేంటి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని సిటీల వార్తలతో మీ ముందుకు వచ్చింది యువర్ సిటీ యువర్ న్యూస్. సిటీ వార్తల హాట్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వైన్ ఫ్లూ మహమ్మారికి చెక్ పెట్టే యత్నం, కేరళలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్. విశాఖ డంపింగ్ యార్డుల్లో వరుస అగ్ని ప్రమాదాలు, ఘటనపై స్థానికుల ఆందోళన. కాళేశ్వరంలో ఆదరణకు నోచుకొని పురాతన విగ్రహాలు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. రసాయనాల వాడుకతో భూమికి రైతులకు ముప్పే, గోవుతో వ్యవసాయం మంచిదన్న ప్రకృతి ప్రేమికుడు. కోనసీమలో జోరుగా నకిలీ ఎరువుల వ్యాపారం, బ్రాండెడ్ కంపెనీల బ్యాగుల్లో నకిలీ ఎరువులు. హైదరాబాద్ ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారికి బ్రేకులు పడనున్నాయి. ఒక చిన్న వ్యాక్సిన్ వేసుకుంటే చాలు, ఇక ధైర్యంగా ఎక్కడైనా తిరగవచ్చు. ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్లో వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ దెబ్బతో స్వైన్ ఫ్లూ మటాష్. ప్రపంచంలో రోజుకో వింత జబ్బు తయారై మనుషులను కడకడలాడిస్తున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం డంప్ చేసుకున్న జబ్బు స్వైన్ ఫ్లూ. ఇది కేవలం గాలి ద్వారానే వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించి 5 నుండి 10 రోజుల్లో మనిషిని చంపేస్తుంది. ప్రస్తుతం ఈ జబ్బు హైదరాబాద్ లో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. 7 మందికి పైనే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దీన్ని నియంత్రించడానికి ముఖానికి మాస్కులు తప్ప ఏం చేయలేని పరిస్థితి. అయితే దీన్ని నివారించేందుకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు వైద్య నిపుణులు. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కు వ్యాక్సిన్ వేసేందుకు స్పెషల్ సెంటర్ ను ప్రారంభించారు ఆసుపత్రి వర్గాలు. ఫ్లూ అనేది ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ లో ఉంటుంది. కేవలం చలికాలంలోనే ఫ్లూ ఉంటుందనే ఊహ. కాకపోతే చలికాలంలో వైరస్ అనేది వాతావరణంలో ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది. చూసినట్టయితే 2009 సంవత్సరంలో స్వైన్ ఫ్లూ కేసులు మొట్టమొదటి కేసు మే నెలలో మండు టెండలో నమోదైనవి. కాబట్టి కేవలం చలికాలమో వర్షంలో ఏ సీజన్ లో అయినా ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ వ్యాక్సిన్ అనేది ఏప్రిల్ నెలలో తీసుకుంటే పూర్తి కాలం దానికి మన సంవత్సరం రక్షణ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో అవగాహన లేదు, మన భారతదేశంలో ఈ వ్యాక్సిన్ అవగాహన లేదు. ఎందుకంటే ఈ ఫ్లూ అనేది మన భారతదేశానికి రాదు అనుకుంటున్నారు. మనకు సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, టీబీ అలాంటి సమస్యలు. అందుకని దీని మీద దృష్టి సారించలేదు. కొన్ని ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ధర 1500 రూపాయలు దొరుకుతుంటే కేరళలో మాత్రం కేవలం 450 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు కేర్ వారు. అయితే ప్రభుత్వం దీది సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు జనం. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు చేపట్టిన బంద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆందోళనకారులు నల్లమల్లారెడ్డి కాలేజీకి చెందిన బస్సుల టైర్ల నుంచి గాలి తీసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న తీరుకు నిరసనగా తాము బంద్ కు పిలుపునిస్తే కొన్ని ప్రైవేటు కాలేజీలు బంద్ లో పాల్గొనడం లేదని ఆగ్రహించారు. విశాఖ నగరంలో అగ్ని ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. రైల్వే న్యూ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిన కొంతసేపటికే యారాడకొండపై మంటలు చెలరేగాయి. ఉదు తుఫాన్ దాటికి పడిపోయిన చెట్లు విశాఖలోని ఖాళీ ప్రదేశాల్లో పడేశారు. తుఫాన్ వచ్చి 2 నెలలు గడిచినా ఎండిన చెట్లను అధికారులు తొలగించలేదు. దీంతో ఎవరి పనో కానీ బాగా ఎండిన కారణంగా నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పక్కకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సెలవు రోజుల్లో ఆటలాడే స్థలాల్లో చెట్టు మోడలు ఉండడం, వరుస అగ్ని ప్రమాదాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నగరంలోని రైల్వే గ్రౌండ్, యారాడ ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డులోని హుదూద్ కలప మంటలు ఆహుతయ్యాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ప్రక్కకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. గురువారం సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతూనే ఉన్నారు. హుదూద్ తుఫాన్ దాటికి నేలకొరిగిన చెట్ల కలపను నగరంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలిక డంపింగ్ యార్డులుగా మార్చి నిల్వ చేశారు. పెద్ద పెద్ద మానులు, వేల టన్నుల కలప డంపింగ్ యార్డుల్లో ఉంచారు. నగరంలో దాదాపు 20 డంపింగ్ యార్డులో కలప నిల్వ చేశారు. తుఫాన్ వచ్చి 2 నెలలు గడిచినా డంపింగ్ యార్డులోని కలపను నగర శివారు ప్రాంతాలకు తరలించడమో, టెండర్ల ద్వారా కలప విక్రయించడమో చేయాలి. ఆ పని అధికారులు ఇప్పటి వరకు చేయలేదు. డంపింగ్ యార్డులుగా వాడుతున్న స్థలాలు సెలవు రోజుల్లో విద్యార్థులు క్రికెట్ తో పాటు మిగిలిన ఆటలు ఆడుకునేవారు. డంపింగ్ యార్డుల పుణ్యమా అని సెలవులు వచ్చినా నగరంలో ఆట స్థలాలు లేక పిల్లలు అవస్థలు పడుతున్నారు. విసుగు చెందిన పిల్లలు ఆకతాయిల పనో కాని
సోమవారం రెండు డంపింగ్ యార్డుల్లో ఉన్న కలపకు నిప్పు పెట్టారు. అంతే, భారీ మంటలు, అగ్నిమాపక సిబ్బంది హడావిడి, మంత్రుల అధికారుల పర్యవేక్షణ, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంది. ముందుగానే కలపను నగర శివారుకు తరలించడమో కాంట్రాక్టర్లకు విక్రయించడమో చేసి ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలనాటి కళాకారుల చేతిలో తీర్చిదిద్దిన కళారూపాలు, భక్తుల కోసం తయారు చేసిన విగ్రహాలు ఆదరణకు నోచుకోవడం లేదు. ఆలనా పాలనా లేకుండా ఆరుబయట పడేసిన వాటి గురించి దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడమే మానేశారు. కరీంనగర్ జిల్లా కాశేశ్వర ఆలయం విగ్రహాలపై జెమినీ న్యూస్ స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేశంలోనే అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. త్రివేణి సంగమ క్షేత్రం త్రిదైవ క్షేత్రమే కాకుండా యముడు శివుడు కలిసి వెలిసిన కాళేశ్వర క్షేత్రం సుమారు 1000 క్రితం వెలిసినట్టు చరిత్ర చెప్తోంది. రాచరికపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా ఆనాడు శిల్పుల చేతిలో తయారైన విగ్రహాలు కనిపిస్తుంటాయి. 1976 నుంచి 81 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అయితే అప్పుడు తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలను ఆలయ ఆవరణలో వదిలేశారు. ఎంతో అరుదైన ఈ విగ్రహాలను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోలేదు. పురాతన విగ్రహాలు, చాళుక్యుల కాలం నాటివి, కాకతీయుల కాలం నాటికి సంబంధించిన అనేక విగ్రహాలు బయలుపడ్డాయి. మరి నేడు ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధ దేవాలయంలో ఆ విగ్రహాలకు కనీసం పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది లేదు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇకనైనా కూడా ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి, మరి భక్తుల మనోభావాలను గౌరవపరిచే విధంగా తిరిగి పూజా కార్యక్రమం నిర్వహించాలి. విజయచోళులు, కాకతీయ రాజుల పరిపాలనలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న కాళేశ్వర క్షేత్రంలో లభ్యమైన విగ్రహాలను ప్రతిష్ఠించకుండా, నిమజ్జనం చేయకుండా ఆరుబయటే వదిలేయటం పట్ల భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆచారాన్ని విస్మరించి దేవాదాయ శాఖ అధికారులు విగ్రహాలను బయటపడేయటం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్రహ్మ, సరస్వతి, గణపతి విగ్రహాలతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను ఆలయ ప్రాంతంలోనే పడేశారు. దీంతో దశాబ్దాలుగా ఈ విగ్రహాలు అటు పూజకు నోచుకోక, ఇటు నిమజ్జనం కాక ఎండకు ఎండుతూ వానకు నానుతున్నాయి. అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరంలో మనము ఎటు చూసినా ఈ పురాతన విగ్రహాలే తప్ప ఇంకోటి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆ కాళేశ్వరం దేవస్థానం చాలా కొన్ని వందల సంవత్సరాల కింద ఉన్న దేవాలయము. దానికి దక్షిణ కాశీగా పేరున్న దేవాలయం. దానికి ఎటు చూసినా ఎక్కడ చూసినా విగ్రహాలే తప్ప వాటికి ప్రాధాన్యత లేదు. మరోవైపు ఆలయ దక్షిణ ద్వారంపై మూడంతస్తుల రాజగోపురం నిర్మించారు. అయితే ద్వారంపై ఉన్న యముడు, లింగంతో పాటు మరిన్ని విగ్రహాలను కూడా ప్రధానాలయం పక్కనే ఉంచారు. వీటిని కూడా ఆలయ అధికారులు వదిలేయటంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఆలయ ప్రాంగణమే కాకుండా కాళేశ్వర క్షేత్రంలోని ఆదిముక్తేశ్వరాలయం వద్ద కూడా పలు విగ్రహాలు పడేసి ఉన్నాయి. దేవాదాయ అధికారులు క్షేత్రంలో ఆలనా పాలనా లేకుండా పడేసి ఉన్న విగ్రహాలను ఆరుబయట నుంచి తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. విద్యుత్ కొరత తీవ్రతరం కాకముందే ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వనరుల లభ్యత ఆధారంగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశాలు పరిశీలిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో 2 చోట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు మరో 3 చోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మణుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం ప్రాంతాల్లో వీటి నిర్మాణాలకు భూసేకరణ చేపట్టింది. మణుగూరులో నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతమైంది. ఇక్కడ 1080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మణుగూరు, పినపాక మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. భూ నిర్వాసితులకు 3 వేర్వేరు ప్యాకేజీలను ప్రకటించారు.
ఉద్యోగ అవకాశాలు ఏకమొత్తంలో నగదు ఇవ్వడం నెలవారీ పింఛన్ అందిస్తామని ప్రకటించారు రైతులు ఆ మూడింటిలో ఏది కోరినా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్లను విడుదల చేసింది ఇప్పటికే బెల్ కంపెనీ పనులు ప్రారంభించింది విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించే ప్రాంతాల్లో భూసార పరీక్షలను చేపట్టింది మొత్తం 192 చోట్ల ఈ పరీక్షలు నిర్వహించనున్నారు రెండేళ్లలో మనుగూరు వద్ద విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తయితే ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకుంది మనుగూరు మండలం సాంబాయడం గ్రామం మరి ఈ పవర్ ప్లాంట్ పోయే దాంట్లో మా భూములు పోతున్నాయండి ఈ సర్వేలని రోజు రోజు పిలుస్తున్నారండి రోజు కాలయా పని చేస్తున్నారు సర్వే చేసిందని సర్వేలు కూడా కరెక్ట్గా రావట్లేదండి ఒకరి పేరు మీద పోయి ఇంకొకరి పేరు మీద వస్తుందండి మా అన్నదమ్ముల పొలాలు మా వాటాలు మేము పంచుకున్నామండి పంచుకొని కూడా 25 సంవత్సరాలు అవుతుంది 25 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మేము ఎవరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నాం దానికి మా అన్నగారి కూతురు పేరు మీద రాశారు మిగిలిన పొలం మా వాటాలో రాయమని మేము ఇప్పుడు మూడు సార్లు దరఖాస్తు పెట్టాము దరఖాస్తు పెట్టుకోమన్నారు సర్వే చేశారు మూడు సార్లు దరఖాస్తు పెట్టాము ఈరోజు మళ్ళీ వచ్చాము మళ్ళీ ఈరోజు అడిగితే కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో దరఖాస్తు పెట్టుకోమంటుంది అంటే ఎప్పటికప్పుడు కూడా దాటవేసే ధారణలో పోతున్నారు పారిశ్రామికంగా ముందు ఉన్న కొత్తగూడెం ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందనుంది రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది గత కొన్ని రోజుల నుంచి వివిధ జిల్లాలలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అడుగులు ముందుకు వేస్తుంది తాజాగా ఖమ్మం జిల్లాలో మనుగూరు ప్రాంతంలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పూర్తిగా రంగం సిద్ధమవుతుంది బెల్ కంపెనీ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టింది సీఎం కేసీఆర్ 350 కోట్లు బెల్ కంపెనీకి చెల్లించి ప్రస్తుతం పనులు వేగవంతం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మనుగూరు ఏరియాలలో ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాలలో పూర్తిగా బెల్ అధికారులు పూర్తి ఇక్కడ ఉన్న భూమి సాంద్రతను పరీక్షించే పనులు ప్రారంభించారు మరో 4 రోజుల్లో దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు సనాతన భారతీయ సంప్రదాయాన్ని పాటించకుండా రసాయనాలు వాడి వ్యవసాయం చేస్తూ భూమాతను నిస్సారం చేయడం మానుకోవాలని గో అథారిటీ ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పారికర్ పిలుపునిచ్చారు ఆధునిక పద్ధతులు అంటూ రసాయనాలు వాడిన పంటల్ని తినడం వల్ల రోగాల బారిన పడడం భూమిని నిస్సారం చేయడం తప్ప ఎలాంటి ఫలితం లేదన్నారు ఆవును ఆధారంగా చేసుకుని వ్యవసాయం చేస్తే ఎంతో మేలు ఉంటుందన్నారు విజయవాడ నగరంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ అనుచరులు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ సదస్సుకు రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రైతులతో పాటు రాష్ట వారి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా సదస్సులో పాల్గొని రైతులు ప్రకృతి సిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని కోరారు ఈ సందర్భంగా సుభాష్ పాలేకర్ మాట్లాడుతూ ఒక్క ఆవును ఏర్పాటు చేసుకుని ఆ ఆవు అందించే మూత్రం పేడ ద్వారా ప్రకృతి సిద్ధంగా ఎరువులను తయారు చేసుకుని 20 ఎకరాలు పంట పండించవచ్చని ఆయన చెప్పారు ఇది తాను మరికొంతమంది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని వివరించారు సుభాష్ పాలేకర్ అనుసరిస్తున్న విధానాన్ని రైతులు ఆచరణలో పెడితే పొడమి పరిమళాలు వెదజల్లి కాలుష్య రహితంగా మారుతుంది విశాఖ బీచ్ కోతపై పోర్టు చైర్మన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు బీచ్ లో సాగర ఘోష బహిరంగ సభ పేరుతో సేవ్ బీచ్ వాల్ పోస్టర్ ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు పోర్టు చైర్మన్ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగుల వ్యవహరిస్తున్నాడంటూ బీచ్ కోతలపై పోర్టు చీకటి ఒప్పందాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు ఈ నెల 13న సాగర తీరంలో సాగర ఘోష బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు జేటీ రామారావు చెప్పారు కార్యక్రమంలో నగరానికి చెందిన పర్యావరణవేత్తలు న్యాయవాదులు సామాజికవేత్తలు పాల్గొంటారని చెప్పారు విశాఖ బీచ్ రక్షించుకోవాలని సేవ్ వైజాగ్ పేరుతో సాగర ఘోష బహిరంగ సభను ఈ నెల 13వ తేదీన ఆర్కే బీచ్ లో నిర్వహించనున్నాం ఇందులో అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా పాల్గొంటా ఉన్నాయి విశాఖ ఆర్కే బీచ్ రక్షించుకోవడానికి ఇంకెంత మాత్రం కమిటీలతో కాలయాపన చేయకుండా బీచ్ ఆధునీకరణకి వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని విశాఖ పోర్టు కారణంగా ఇక్కడ సబ్మెరైన్కి విశాఖ ప్రజలకి కూడా నష్టం జరుగుతున్న నేపథ్యంలో
విశాఖ బీచ్ తో పాటు తీర ప్రాంతానంతా కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం। ఫీజ్ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు। ప్రభుత్వం విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వివిధ కాలేజీలకు చెందిన ఇంటర్ డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు। 2013-14 సంవత్సరంతో పాటు ప్రస్తుత సంవత్సరం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు। మరి రోగాలు నేల నుంచి కూడా రావొచ్చని నాకు తెలుసు। అందుకే నా అలవాటు లైజాల్। సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు। లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది। అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే। రాత్రి 9 గంటలకు హెల్దీ లంచ్ వల్ల లాభం ఎప్పుడైతే లంచ్ బాక్స్ కూడా హెల్దీగా ఉన్నప్పుడు లభిస్తుంది। సాధారణ బార్లతో కడిగిన లంచ్ బాక్స్ లో రోగాలను వ్యాపింపజేసే క్రిములు అలాగే ఉండిపోవచ్చును। అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100 రోగకారక క్రిముల నుండి కాపాడుతుంది। ఇప్పుడు నేనున్నాను 100% షూర్. ఇవైతే పాత పద్ధతులు, ఇది చూడండి। మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీ కోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్ హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం పూర్తిగా ఉచితం. త్వరపడండి. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% షూర్. కొత్త డెటాల్ మల్టీయూజ్ వైప్స్ ఇప్పుడు పొందండి. డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రోజంతా కలెక్టర్లతో సమీక్ష జరిపిన చంద్రబాబు కాసేపు పుస్తకాల ప్రదర్శనకు వెళ్లి తిలకించారు. భారతదేశంలో అతిపెద్ద పుస్తక ప్రదర్శనలు విజయవాడ బుక్ ఫెస్టివల్ ఒకటి. గత 26 సంవత్సరాలుగా బుక్ ఫెస్టివల్ ను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా పబ్లిషర్స్ తమ పుస్తకాలను తెచ్చి ప్రదర్శనలో పాఠకులకు అందుబాటులో ఉంచుతారు. 10 రోజుల పాటు సాగే ఈ పుస్తక ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది పాఠకులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో నగరంలోనే రోజంతా గడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పుస్తక ప్రదర్శన తిలకించాలని భావించారు. అయితే ఆయనకు సమయమంతా కలెక్టర్ల సమీక్షా సమావేశంలోనే గడిచిపోవడంతో రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత వచ్చి కొన్ని పుస్తకాల స్టాల్స్ ను సందర్శించారు. పుస్తక ప్రదర్శన నిర్వహణ పట్ల అందరినీ అభినందించారు. కోనసీమలో నకిలీ ఎరువుల వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. బ్రాండెడ్ కంపెనీల ఎరువుల బ్యాగులతో నాసిరకం ఎరువులను నింపి భారీ విక్రయాలు చేపడుతున్నారు. విజిలెన్స్ అధికారుల దాడులతో ఈ దండ బయటపడింది. కోనసీమలో గత కొంతకాలంగా నకిలీ ఎరువుల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. పేరు పొందిన నాగార్జున, కోరమండల్, గ్రోమోర్ ఇలా పలు ప్రధాన కంపెనీల పేరు కలిగిన ఖాళీ సంచులలో ఖరీదు తక్కువ నాసిరకం ఎరువులు రీసైకిల్ చేసి అమ్ముతున్నారు. ఈ దందా గత కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. అయితే అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామానికి చెందిన వెంకటేష్ ఫెర్టిలైజర్స్ షాప్ యజమాని ఈ నకిలీ వ్యవహారం చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గోడౌన్లో నిల్వ చేసిన నకిలీ ఎరువులు, ఖాళీ సంచులు ప్యాకింగ్ మిషన్లు గుర్తించి స్వాధీనం పరుచుకున్నారు. ముమ్మిడివరం దగ్గర మహిపాల్ చెరువు అనే విలేజ్ లో ఒక అతను డీలర్ అనే మన ఫెర్టిలైజర్ డీలర్ విశ్వనాథరాజు అనే అతను అక్రమంగా ఎరువుల వ్యాపారం చేస్తున్నాడని చెప్పి సమాచారం వచ్చింది మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాజమండ్రికి. ఆయన డీలర్ ఉన్నది మాత్రం ఊళ్ళో ఉంది, ఒక చిన్న షాప్ ఉంది, కానీ ఆయనకి ఈ పొలాల్లో అక్రమంగా గోడౌన్లో రన్ చేస్తూ ఈ బ్రాండెడ్ ఎరువులు అంటే గ్రోమోర్ కంపెనీ ఎరువులుగా వాళ్ళు మార్కెట్ లో అమ్మేస్తున్నారు. 400 లీటర్ని 800కి, అదేవిధంగా 900 లీటర్ని 1400 రూపాయలకి అట్లా అమ్మేస్తున్నారు. ఎంక్వైరీలో కూడా రూడి అని చెప్పి తెలుస్తుంది మనకి, కాబట్టి ఇతని మీద తగిన చర్య తీసుకున్నాను. అయితే ఈ షాప్ నుంచి రైతులతో పాటు పలు గ్రామాలకు ఎరువులు సరఫరా అవుతాయి. అరువులు ఇవ్వడంతో ఈ వ్యవహారం తెలియక కొనుగోలు చేసేవారమని రైతులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయల జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో వేలాది మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, అయితే 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నాటి హామీని అమలు చేయలేదని బీడీ కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ హామీని చంద్రశేఖరరావు గారు ఇవ్వడం జరిగింది. బీడీ కార్మికుల యొక్క మనుగడ ఎట్లా, వాళ్ళ బ్రతుకు ఎట్లా, నా అక్క చెల్లెళ్ళకి అన్యాయం జరగకుండా నేను 1000 రూపాయల జీవన వృత్తి ఇచ్చి చలి నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్లుగా ఆదుకుంటాను అని చెప్పి చెప్పాడు. ఆయన చెప్పిన మాట అమలు చేస్తాడేమనేటటువంటి నమ్మకంతో మన కుటుంబ సభ్యులంతా కూడా ఓట్లు వేయడం అనేటటువంటి జరిగింది. 30 నియోజకవర్గాల్లో బీడీ కార్మికులు ఎవరికి ఓటేస్తే వాళ్లే గెలిచేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యతనిస్తారు. పండుగకు ముందే పిండి వంటలు చేసుకోవడంలో మహిళలు నిమగ్నమవుతారు. అయితే వ్యాపారులు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ నూనె ధరను పెంచేశారు. ఈ పండుగకు పిండి వంటలు ఎలా చేసేదంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలపై జెమిని న్యూస్ స్పెషల్ ఫోకస్. సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల హంగామాలతో పాటు పిండి వంటలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటారు. అయితే వ్యాపారులు నూనె ధరను పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు 86 రూపాయలు ఉన్న కిలో నూనె ధర ఏకంగా 6 రూపాయలు పెంచేశారు. పిండి వంటల తయారీకి అవసరమైన నూనె ధర పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని విధాల తక్కువ రేట్లు పెంచుతాము, అన్ని తక్కువ చేస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ ఇది పోతుంటే పెరుగుతున్నాయి రేట్స్. దీని వల్ల చేసుకోవాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మా మీద కొంచెం దృష్టి పెట్టి ఆ రేట్లు తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో చేసుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే మన తెలంగాణకి చాలా ఇంపార్టెంట్ పండుగ. ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో పిండి వంటలు చేసుకుంటారు. కాబట్టి మా పైన కొంచెం దృష్టి పెట్టి కనీసము ఈ రేటు తగ్గించాలని. వ్యాపారులు ఒక్కసారిగా ఆయిల్ ధరలు పెంచేయడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈసారి సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో కన్నా సంక్రాంతికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ పండుగ కోసం 10 రోజుల ముందు నుంచే అన్ని రకాలుగా సమాయత్తమయ్యే ప్రజలకు పెరిగిన ధరలు ఆశనిపాతంగా మారాయని చెప్పవచ్చు. స్కూల్లో నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. మాకు వచ్చే జీతమే చాలా తక్కువ. రోజు పోను ఖర్చులతో పాటు ఒక సంక్రాంతి పండుగ వస్తే ఇంత పిండి వంటలు చేసుకుందామంటే కూడా పిల్లలు ఎంత ఆశగా చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు మమ్మీ పిండి వంటలు చేస్తుందా అని ఆ వంటల కోసం ఆశగా చూస్తుంటే మేము ఏదో రకరకాల వంటలు చేసుకుందాము, రకరకాల అప్పాలు చేసుకుందాము అని చెప్పేసి చూసి 7 రూపీస్ ఆయిల్ రేట్ పెరిగిందండి. పెరిగితే మరి ఎందుకు పెరిగింది రేటు అని అంటే వ్యాట్ రేట్ పెరిగింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఒక్క కిలో మీద 7 రూపాయలు పెరిగితే ఏం చేస్తున్నట్టు ఈ మధ్యతరగతి ప్రజలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు ప్రొద్దున లేస్తే మనకు ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. ఈ వంటలకు కానీ దేనికి కానీ కొంచెం ఈ ఆయిల్ రేటు కొంచెం తగ్గించాలి, వ్యాట్ రేటు తగ్గించాలి అని కోరుకుంటున్నాం. ఒకప్పుడు పండుగలు అంటే ఎంతో
సంతోషంగా అనిపించేది. అంటే ఇట్లా ఇయర్లీ వచ్చేది చాలా చేసుకుంటాం మనం. అప్పుడు ఎప్పుడెప్పుడో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, ఏం చేసుకుంటాం, ఏ పిండి వంటలు చేసుకుంటాం, అది ఇది అని. కానీ ఇప్పుడు పండుగలంటే అమ్ము అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న జీతాలకు మాకు చాలా రేట్లు పెంచేస్తున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు మామూలుగా తెలంగాణ వచ్చింది రేట్లు తగ్గుతాయి, ఆ ప్రభుత్వం వచ్చింది రేట్లు తగ్గుతాయి అని చెప్పారు. కానీ అదేం లేదు, అదేం జరగట్లేదు. ఇదే కాకుండా ఇప్పుడు పిండి వంటలు చేద్దామనే షాప్కి వెళ్ళేసరికి అక్కడ రేట్లు వినేసరికి వెనుకు తిరిగి వచ్చేస్తామండి. ఇక ఏం తీసుకోలేక మేము సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ధరలను యథేచ్ఛగా పెంచుతున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ధరలను నియంత్రించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆసరా పథకంలో అవకతవకలు జరిగాయని, దీంతో అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పురపాలక సంఘం ముందు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు లబ్ధిదారులతో పాటు ధర్నా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ముందు సుమారు 300 మంది వృద్ధులతో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకంలో అవకతవకల గురించి అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఏ వార్డుకు సంబంధించి ఆ వార్డులోనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ లేని విధంగా 3 వార్డులకు కలిపి ఒకచోట ఇవ్వడం వల్ల సమయం వృధా కావడంతో పాటు రోజుల తరబడి నిరీక్షించవలసి వస్తోందని వారు ఆరోపించారు. ఒక పక్క వస్త్ర పరిశ్రమ సమ్మె వలన పని లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనికి తోడు పింఛన్ కూడా ఆలస్యం అవడంతో పండుగ సమయంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి లెక్కనే ప్రతి నెల పెంచను అందరికి మాకు పరిచయం అయిపోయింది. ఎప్పటి లెక్కనే మాకు పెంచను, మా వాటిలో మాకు పెంచితే మంచిగా ఉంటుంది సార్. ఎందుకంటే మా మీద మేము ఎందుకంటే కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళం. ఎందుకంటే రెక్కాడితే దొక్కాడుతుంది ఈ సిరిసిల్ల. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మరమొగ్గాలు బంద్ ఉన్నాయి. ఎంత తొందరగా మీరు పెన్షన్ ఇస్తే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని కొంచెం సతాయించకండి. ఏ వార్డులో పెంచారు ఆ వార్డులో ఇవ్వండి సార్. దయచేసి మీరు వెంటనే చర్య తీసుకుని ఎంత తొందరగా ఇస్తే అంత మంచిగా ఉంటుంది సార్. గతంలో 2 నెలల పింఛన్ 2000 రూపాయలు తీసుకున్న వారి పేర్లు ఈ నెలలో తొలగించారని, కారణం అడిగితే అధికారులు మళ్లీ సర్వే నిర్వహించామని, ఆ సమయంలో మీరు ఇంట్లో లేరనే సమాధానం చెబుతున్నారని, ఈ వయసులో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ 2000 వచ్చినప్పుడు ఊరికి వెళ్ళక ఉన్నా ఉంటే మళ్ళా చెకిన్కి వచ్చింది. 2000 ఇచ్చిండ్రు, చెకిన్కి వచ్చింది. చెకిన్కి వస్తే మేము మా తమ్ముడు లేకుంటే పెళ్లి లేదు, తమ్ముడు ఉండేది. పేరు కొట్టేసింది సార్, పేరు కొట్టేస్తే ఇప్పుడు ఎట్లా మాకు భర్తనా, ఏమా మా కొడుకులకు జాబా, ఏం లేదు కదా. మళ్ళా ఇల్లు కూడా బంగ్లా కాదు, వడ్డీ పడాలి. మా గల్లికి మాకు ఇవ్వాలి, ఇప్పటికైనా అధికారులు జాబితాలో తమ పేర్లను చేర్చి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని భరత్ నగర్ లో ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. దీంతో 13 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయి ఈ ప్రమాదం జరిగింది. ఇక గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సలమ్మ, రేణుక, లక్ష్మి, చంద్రకళ, విజయ, ఏలేష్, ప్రణయ, అమ్ములు, నాగేష్, మాణిక్యమ్మ, సాయిదర్శిని, రాములుగా గుర్తించారు. వీరంతా 2 కుటుంబాలకు చెందినవారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఎల్లేష్ ఇవాళ శబరిమలకు వెళ్లాల్సి ఉంది. ఎల్లేష్ది నల్లగొండ జిల్లా కట్టంగూరు గ్రామం. దీంతో వారి తల్లిదండ్రులతో పాటు బంధువులను ఇంటికి పిలిపించుకున్నాడు. పిండి వంటలు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మత సౌకర్యం We'll be right back.
బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఐఎం కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, అక్కడ రైతుల ఆందోళనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? దాదాపుగా 10-15 రోజుల నుంచి ఈ గంభీరం రైతులు దాదాపుగా 200 పైగా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు భార్య పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కానీ లేదా అధికారులు కూడా ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి. దాదాపుగా ఇక్కడ ఐఏఎం ఏర్పాటుకి మేము ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. ఈ విశాఖ జిల్లా అభివృద్ధితో పాటుగా మా గ్రామాలు కూడా ముఖ్యంగా ఆనందపురం విశాఖపట్నం పార్ట్ ఆఫ్ సిటీ, అది కూడా అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాం. కానీ పట్టాల్లో ఉన్న రైతులకి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారో, పట్టాలు లేకుండా ఇప్పటి వరకు సాగు చేస్తున్న రైతులు కూడా అదే విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఇక్కడ పనులు ప్రారంభించాలని చెప్పి రైతులందరూ కూడా గత 10-15 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా ఈ మేరకు స్పందించలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం పనులు మాత్రం ప్రారంభించారు. దానికి శంకుస్థాపన చేయడానికి డేట్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ రానివ్వం, శంకుస్థాపన కూడా అవసరమైతే అడ్డుకుంటాము. తప్పనిసరిగా ఎవరైతే సాగు చేస్తున్నారు రైతులు, దాదాపుగా 100-150 సంవత్సరాల నుంచి శాతం నాటి నుంచి మేము ఇక్కడ సాగు చేస్తున్నాము. ఆ భూములన్నీ కూడా ఊరికే తీసుకుంటే ఎలా కుదురుతుంది? తప్పనిసరిగా మాకు నష్టపరిహారం చెల్లించాలి, చెల్లించిన తర్వాత ఇందులో పనులు ప్రారంభించాలని చెప్పి ఈరోజు జాతీయ రహదారిపై వాళ్ళు బైఠాయించడం జరిగింది, ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో 3 తర్వాత ఆర్డీఓ వస్తారని వాళ్ళందరూ వెయిట్ చేసినప్పటికీ ఆర్డీఓ రాకపోవడంతో వీళ్ళందరూ కూడా ఆగ్రహించిన రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జాతీయ రహదారి మీద బైఠాయించడంతో చాలాసేపు ఈ రాకపోకలకి అంతరాయగలిగింది. పోలీసులు వచ్చే వెళ్ళి సర్దుమని చేసినప్పటికీ కూడా రేపు నుంచి ఆందోళన ఉధృతం చేస్తాము, తప్పనిసరిగా స్థానిక నేతలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ వచ్చి తప్పనిసరిగా హామీ ఇవ్వాలి, మాకు లిఖితపూర్వమైన హామీ ఇవ్వాలి, నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన తర్వాత మాత్రమే పనులు ప్రారంభిస్తామని చెప్తున్న పరిస్థితి వస్తుంది శివ. అయితే రామకృష్ణ, అక్కడ ఐఏఎం ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని చెబుతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అక్కడ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించేది లేదు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతోంది? అధికారులు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు అనుకోవచ్చు? ఇప్పటి వరకు ఈ వాళ్ళు ఒక ప్రభుత్వం దాని మీద సర్వే చేయించింది. ఈ సర్వేలో ఉంటుంది 4 గ్రామాలు, గంభీరంతో పాటుగా మరొక 4 పంచాయతీలకు సంబంధించిన భూములు. ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినవి, కొన్ని మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఫామ్ భూములు ఈ పట్టాలు ఇచ్చిన రైతులకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తాము, మిగిలిన వాటికి నష్టపరిహారం చెల్లించబోమని చెప్పి కరకండిగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 100-150 సంవత్సరాల తాతల తండ్రుల నుంచి కూడా ఈ భూముల మీద ఆధారపడి మేము జీవనం సాగిస్తున్నాము. ఇక్కడ 100,000 రూపాయలు ఖర్చు పెట్టి జీడి తోటలు, మిగిలిన అనేక రకాల తోటలు వేసుకుని ఉన్నాము. ఇప్పుడు ఫలసాయము అన్ని వచ్చే సమయానికి ఇవన్నీ కూడా తొలగించేసి మాకు పొట్టగొచ్చే ఎటువంటి వరుసలో ఊరుకునేది లేదు. అవసరమైతే ఇక్కడే చనిపోతాం తప్ప మేము మాత్రం ప్రభుత్వం మాత్రం మాకు నష్టపరిహారం చెల్లించాలి, లేని పక్షంలో ఈ భూమిలోకి ఎవరిని అడుగుపెట్టినామని చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది శివ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. విశాఖ జిల్లాలో ఐఏఎం కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ చెల్లించేంత వరకు కూడా పనులు ప్రారంభం కానివ్వబోమంటూ విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామ రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. మరి దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. ఈ రోజు రాత్రి 9 గంటలకు